బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. హైదరాబాద్ లో ఓవైసీ బ్రదర్స్ రెచ్చిపోతా ఉన్నారు. ఎంఐఎం పార్టీకి సంబంధించి వ్యక్తులు ఓవైసీ బ్రదర్స్ రెచ్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి మీద కోపాన్ని దిగుతూ ఉన్నారు. చంపుతారా చంపుకోండి కానీ మా కాలేజీని కూల్చకండి అంటూ మాట్లాడుతున్నారు. ఎందుకు రెచ్చిపోతున్నారంటే కాలేజీ కూల్చుతారు అనే కారణం చేత వాళ్ళు రెచ్చిపోతున్నారు. బండ్లగూడకు సంబంధించినటువంటి చెరువుని ఆక్రమించి కట్టినటువంటి ఓవైసీ కాలేజీని ఇక హైడ్రా కూల్చబోతుంది అనే వార్తల నేపథ్యంలో వీళ్ళ ఆగ్రహానికి కారణం నిన్నటిదాకా రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి మిత్రులుగా ఉన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి మిత్రులుగా ఉండటం ఓవైసీ బ్రదర్స్ నైజం. కానీ ఎప్పుడైతే కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయో తన మన అనే భేదం లేకుండా ఆ ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా సెలబ్రిటీ ఏదో పొజిషన్లో ఉన్నోళ్ళు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి అనే తేడా లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయో అక్కడ ఓవైసీ బ్రదర్స్కి షాక్ తగిలింది. వాస్తవంగా నేను పొద్దున ఎక్స్క్లూజివ్గా చెప్పాను మీకు, మల్లారెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి ఓవైసీతో సీక్రెట్ భేటీ అయ్యారు. ఖచ్చితంగా డీకే శివకుమార్ దగ్గరికి ఓవైసీని పంపించి ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేతలు ఆపాలి, హైదరాబాద్లో కూల్చివేతలు ఆపాలి. ఎందుకంటే వీళ్ళకి ప్రజల మీద ప్రేమ కాదు. 40 ఎకరాల చెరువును ఆక్రమించేమో మల్లారెడ్డి కట్టుకున్నాడు కాలేజీలో. తర్వాత దాదాపు ఇదే లెవెల్లో అనురాగ్ కాలేజీని పల్లా రాజేశ్వర రెడ్డి కట్టుకున్నాడు. తర్వాత బండ్లగూడ చెరువును ఆక్రమించి ఓవైసీ బ్రదర్స్ కట్టుకున్నారు. చెరువులో ఉన్న వాళ్ళ అబ్బ సొత్తులా? అవి హైదరాబాదు సొత్తులు. వాస్తవానికి 1700 చెరువులు హైదరాబాదులో ఉండాల్సి ఉంటే 1000 చెరువులు కనుమరుగైపోయినాయి. 1000 చెరువులు కనుమరుగు కావటానికి కారణం ఇలాంటి నాయకులు కాదా? మరి ఇలా అక్రమ కట్టడాలు కూల్చి వేస్తూ ఉంటే వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైనా సామాన్యులు కూలగొడతా ఉంటే అడ్డుకుంటే ఓకే, దాన్ని మనం కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇప్పుడు ఆక్రమించి కట్టుకున్నా సరే బయటపడేస్తే బతకలేని వాడిని ఖాళీ చేపిస్తున్నాడు, వాళ్ళు ఇల్లు కూల్చేస్తున్నారు వాడు అంటే దాన్ని కొద్ది ఖండిద్దాం బాధపడదాం, మరి కట్టేటప్పుడు అధికారులు నిద్రపోయారా అందాం, అవన్నీ ఓకే. కానీ వీళ్ళకేమొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ కన్విన్సెస్ అంటే కూల్చేశారు. నేను క్లియర్ కట్ లెక్క చెప్తున్నా, ఒకసారి లెక్కేసుకొని చేసుకోండి. అక్కడ ఎన్ కన్విన్సెస్ అనేటువంటిది మాదాపూర్ హైటెక్ సిటీ ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి బిల్డింగ్, 4 ఎకరాలు చెరువుని తుమ్మిడికొండ చెరువు మాదాపూర్ చెరువు, అది దాన్ని ఆక్రమించుకొని కట్టాడు అక్కడి నాగార్జున. ఆయనకి ఉన్న ఆస్తులు తక్కువ, ఆయనకి మీ అందరికీ తెలుసు సినిమాల్లో హీరో, తర్వాత బిగ్ బాస్ షోకి ఆయన నిర్వాహకుడు. అది కాక ఆయనకు వాళ్ళ కుటుంబం మొత్తం సినిమాల్లో ఉంది, అందరూ క్లిక్ అయిన వాళ్ళే. తర్వాత యాడ్స్ చేస్తూ ఉంటారు. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది ఆయనకి. తర్వాత ఆయనకి హెచ్సియు పక్కన చాలా ల్యాండు, 100 ఎకరాలు అంటారు, 100 ఎకరాలు అంటారు, క్లారిటీగా 1000 ఎకరాలు తెలియదు కానీ చాలా ఓపెన్ ల్యాండ్ ఉంది ఆయనకి. వాళ్ళ నాన్న కూడా ఒక టైంలో అగ్రహీరో, సంపాదనకు కొదవలేదు. అలాంటి వ్యక్తి 4 ఎకరాలు చెరువును ఆక్రమించేసి ఎన్ కన్వెన్షన్ కట్టుకున్నాడు. ఎన్ కన్వెన్షన్ కట్టుకున్న కాస్ట్ ఎంతో తెలియదు, ఆ ల్యాండ్ వాల్యూ ఎంతో తెలియదు. కానీ అది పక్కన పెట్టేస్తే ఈయన మాత్రం ఆ ఎన్వి కన్వెన్షన్ ద్వారా దాదాపు 3500 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఒక్కసారి ఎన్వి కన్వెన్షన్ కనుక 3 హాల్స్ ఉంటే 3 హాల్స్లో ఒక హాల్లో 5000 మందికి అకామిడేట్ చేయొచ్చు, ఇంకో హాల్లో 3000 మందికి అకామిడేట్ చేయొచ్చు, ఇంకో హాల్లో 2000 మందిని అకామిడేట్ చేయొచ్చు. నేను గత వీడియోలో కూడా చెప్పాను, మొత్తం ఎట్ ఏ టైం ఫంక్షన్ జరిగితే 10000 మందిని అకామిడేట్ చేయొచ్చు 3 హాల్స్లో. అధికంగా బుక్ అయిందంటే ఆ రోజు 2 కోట్ల రూపాయలు ఆదాయం నాగార్జునకు వచ్చినట్టే. దాదాపు 365 రోజుల్లో సగం రోజులు బుక్ అయితే, అంటే 180 రోజులు బుక్ అయినా దాదాపు ఆ సంవత్సరం 360 కోట్లు ఆయనకు వచ్చినట్టే, 360 కోట్లు వచ్చినట్టే, అంటే దాదాపు 10 సంవత్సరాలు పైగా ఆదాయం. ఈ 3500 కోట్లు ఖర్చు పోను ఆయనకి లాభంగా లభించిందే 2000 కోట్ల రూపాయలు అయి ఉంటుంది. ఇప్పుడు 2000 కోట్ల రూపాయలు ఆల్రెడీ తిన్నాడు ఈయన. ఈయన బిల్డింగ్ గోలు కొట్టడం వల్ల నష్టమేమని చెప్పండి. ఇప్పుడు ఈ మల్లారెడ్డి కానీ పల్లా రాజేశ్వర రెడ్డి కానీ ఆల్రెడీ కాలేజీలు కట్టుకున్నారు, పిల్లల దగ్గర ఫీజులు తీసుకున్నారు, ఇన్నాళ్ళుగా కాలేజీని నడిపి అటగోలుగా సంపాదించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ కాలేజీలు కూలగొట్టినంత మాత్రాన వాళ్ళు నష్టపోయేదేం లేదు. ఆ డబ్బులతో వాళ్ళ ప్రైవేట్ ప్లేస్లో కొనుక్కొని పట్టా ల్యాండ్లో కాలేజీలు కట్టుకోవచ్చు. అవసరమైతే గవర్నమెంట్ కొంత భూమిని అడిగితే కాలేజీల కోసం కొంత రాయితీతో ఇవ్వచ్చు కాక. కానీ అదే ఒక సామాన్యుడు పాపం రోడ్డు మీద పడి వాడు ఇల్లు కూలగొట్టారనుకోండి. ఎందుకంటే సహజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువులు ఆక్రమించి, కుంటలు ఆక్రమించి, నాళ్ళలు ఆక్రమించి బిల్డింగ్లు కడతా ఉంటారు. కట్నాలు ఊరుకోరు, వేరే వాళ్ళకి అమ్మేస్తారు, అమ్మేసి సొమ్మే చేసుకుని వాళ్ళు బారిపోతారు. కూర్చేటప్పుడు సామాన్యుని మిగులుతారు, మధ్యతరగతి మిగులుతాడు. వాడి జీవితాంతం పెట్టిన సంపాదన ఆ ఇంటి మీద పెడతాడు, వాడి ఇల్లు కూల్చేస్తే వాడి జీవితం రోడ్డు పాలవుతుంది.
మరి ఎందుకు అలాంటి ఇంటిని కొనుక్కుంటానంటే తప్పదు. మరి ఏం చేస్తాడు, హైదరాబాద్ ఇల్లు కొనుక్కోవాలంటే కోటి రూపాయలు, తక్కువలో తక్కువ కోటి రూపాయలు కావాలి. అది అందరికీ సాధ్యం కాదు, కానీ ఇల్లు కావాలి. ఇల్లు కావాలనే కోరిక అందరికీ ఉంటుంది, కావాలి ఉండడం తక్కువకి వస్తుంది కదా. ఏదో మేనేజ్ అవుతురే, బీఆర్ సప్లై చేసుకుందామని, ఎల్ఆర్ సప్లై చేసుకుందామని కొనుక్కుంటాడు. కట్టుకుని ఇన్ని కూల్ చేస్తారా, కట్టేశారు కదా అని చెప్పేసి. కట్టేటప్పుడు ఉండాలి బుద్ధి, కట్టేటప్పుడు ఉండాలి బుద్ధి. కట్టేటప్పుడు అధికారులు అడ్డుకోవాలి కదా, అది అడ్డుకోరు. ఏదో మామ అనిపిస్తారు, లంచాలు తీసుకుంటారు, ఇంకేం తీసుకుంటారో కట్టుకొని ఇస్తారు. కట్టుకున్న తర్వాత వాడు అమ్మేసుకున్న తర్వాత సామాన్యుడు కట్టుకున్న ఉంటున్న తర్వాత అప్పుడు పోయి కూల్ చేస్తావు, నీది అక్రమం కట్టడం, నువ్వు ఇక్కడ ఎట్టుంటావు అంటే అప్పుడు వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో అందుకని మనం ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా అది సికం భూమ, చెరువు భూమ, అవన్నీ చూసుకొని కొనుక్కోండి. కానీ ఏది ఏమైనా సరే, ఓఐసీ బ్రదర్స్ హైదరాబాద్లో తిరుగుబాపట ఎగరేశారు, ఆందోళనలకు సిద్ధమవుతున్నారు, చంపుతారా చంపుకోండి అంటూ మాట్లాడుతున్నారు. నిన్న అన్న మాట్లాడాడు, ఇవాళ తమ్ముడు మాట్లాడాడు, మా కాలేజీలో కూల్ చేస్తే ఊరుకోమని చెప్పేసి స్టార్ట్ చేశారు. వాస్తవంగా నేను చెప్తున్నాను కదా, చాలామంది రాజకీయ నాయకులు ఓఐసీ బ్రదర్స్కి స్పాన్సర్ చేసి మరి ఉద్యమాన్ని, కృత్రిమ ఉద్యమాన్ని రూపొందించడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ హైడ్రాను అడ్డుకోవడానికి, హైదరాబాదులో అవసరమైతే అల్లరి సృష్టించడానికి కూడా వెనకాడరు అనేది కూడా అర్థమవుతూ ఉంది, అనిపిస్తూ ఉంది, ఒక అనుమానం కలుగుతూ ఉంది. కానీ ఏది ఏమైనా, ఏవి రంగనాథ్ గారిని ఏం కోరుకునేది ఏంటంటే, ఇలాంటి తాటాకు చెప్పలకు భయపడద్దు, ఇలాంటి తాటాకు చెప్పలకు భయపడద్దు. హైదరాబాదులో ఉన్నటువంటి చెరువుని కాపాడుకోవటం, హైదరాబాద్ అంటే సరస్సు నగరం, సరస్సుల నగరం, అనేక చెరువులు, కుంటలు, వాటరు, దానికి హైదరాబాద్కి అంత ఫేమస్. దానికి కబ్జాలు చేసేసి, చెరువులు ఆక్రమించేసి, చెరువులు లేకుండా చేసేసి, భవిష్యత్తు తరాలకి ఇవాళ వరద వస్తే వయనాడు ఏమైంది, వరద వస్తే చెన్నై ఏమైంది, రేపు హైదరాబాద్ కూడా అలా అవుతుంది. రాబోయే రోజుల్లో మొత్తం హైదరాబాద్ని కాంక్రీట్ జంగిలి చేసేస్తే, పడ్డ వర్షం భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా చేయగలిగితే, రేపు హైదరాబాద్ పరిస్థితి కూడా అంతే అవుతుంది. ఆల్రెడీ గతంలో, గత 2 ఇయర్స్ క్రితం అనుకుంటా, 2 ఇయర్స్, 2.5 ఇయర్స్ క్రితం హైదరాబాద్లో వర్షం వస్తే ఏమైంది, పెద్ద ఎత్తున వర్షం వస్తే ఏమైంది మనం చూసాం. రేపు రాబోయే కాలంలో అలాంటి ఇంకా ఎక్కువ చూడాల్సిన పరిస్థితి వస్తుంది. చెరుకులను కాపాడుకోవటం అనేది మన భవిష్యత్తు తరాలకు అవసరం. కాకపోతే ఇక్కడ ఒక లెక్క ఏంటంటే, పెద్దవాళ్ళని ఒక రకంగా సహజంగా ఏంటంటే, చట్టానికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఉండదు, కానీ ఇక్కడ చూడాలి, తప్పదు, తప్పనిసరి పరిస్థితి. మానవీయ కోణం చూడాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు, చూడకుండా అవసరం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ భూముల ద్వారా 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న నాగార్జున లాంటి వాళ్ళకి చూడాల్సిన అవసరం ఏం లేదు. కానీ సామాన్యుడికైతే అతనికి ఆల్రెడీ గవర్నమెంట్ ఎక్కడైనా ల్యాండ్ కేటాయించో, లేదు రాజీ గృహకాల కింద ఇల్లు కేటాయించో, వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసి అవి కూలగొడితే మంచిది. అవి కూడా కూలగొట్టొద్దని నేను అంటలేదు, ఖచ్చితంగా అక్రమం ఎక్కడున్నా అక్రమమే, దాన్ని కూలగొట్టాల్సిందే. చెరువుని చెరువుగా ఉంచాల్సిందే, నాలాని నాలాగా ఉంచాల్సిందే, హైదరాబాద్ని హైదరాబాద్గా ఉంచుకోవాల్సిందే, పాత హైదరాబాద్ని కొనసాగించుకోవాల్సిందే, అక్రమాన్ని తొలగించుకోవాల్సిందే, సక్రమంగా ఉంచుకోవాల్సిందే. దాంట్లో ఏం వేరే అభిప్రాయం లేదు. కాకపోతే ఓవైసీ బ్రదర్స్ ఆలోచించాలి, ఇదేమీ హైదరాబాద్ ఏం వాళ్ళ సొత్తు కాదు, వాళ్ళకి చెరువులు ఆక్రమించి కట్టడం ఊరుకోవాలి, చేతులు కట్టుకొని మూసుకొని కూర్చోవాలి అంటే అది కుదిరేది కాదు. ఇక్కడ మనుషులను ఎవరు చంపట్లేదు, బుల్లెట్ల వర్షం కురిపించట్లేదు, కూలుస్తుంది అక్రమ బిల్డింగ్ని. ఓవైసీ చెప్పాలి, ఇప్పుడు వాళ్ళ వాదన ఏంటి, జిహెచ్ఎంసీ నీటి కుంటలోనే ఉంది, నక్లీస్ రోడ్డు చెరువులోనే ఉంది, అవి ఉన్నాయి, అవి కూల్ చేయాలంటారా లేదా ఇంకో పక్కన పెట్టండి, కనీసం అవి ప్రజోపయోగ ప్రజల కోసం ఉపయోగపడుతున్నటువంటి రోడ్లో, బిల్డింగ్లో, గవర్నమెంట్ ఆస్తుల్లో ఏమో ఉన్నాయి అనుకోండి, సరే అవి కూలగొట్టాలని అండి. కానీ మాది కూలగొట్టొద్దు అంటే ఏంది, మాది కూలగొట్టొద్దు అంటే ఏంది, ఈ విచిత్రమైన వాదన మానుకోండి. ఈ విచిత్రమైన వాదన చుట్టూ రాజకీయాన్ని తిప్పే ప్రయత్నం చేయకండి. నువ్వు ఉంటున్న కాలేజీ, నువ్వు కట్టుకున్న కాలేజీ, నువ్వు పీజీ రోజులు చేస్తున్న కాలేజీ అక్రమమా కాదా, స్ట్రైట్ క్వశ్చన్. ఎంఐఎం అంటే భయపడటానికి ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు. ఇక్కడ అంటే రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించాలి, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ దాన్ని జాగ్రత్తగా ఖచ్చితంగా ఓవైసీ బ్రదర్స్ కూడా సహకరించాలని కోరుకుందాం. ఖచ్చితంగా హైదరాబాదుని పునర్నిర్మాణం చేసుకో. ఒకప్పుడు నైజాం పరిపాలనలో ఏ రకమైనటువంటి సరస్సులు ఉన్నాయో, ఏ రకమైన చెరువులు ఉన్నాయో, మళ్ళీ అలాంటి సుందర వందర నగరంగా మన హైదరాబాద్ను తీర్చిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు, ఆ రకంగా ప్రభుత్వం ముందుకు పోతున్నప్పుడు, ఆ రకంగా హైదరా ముందుకు పోతున్నప్పుడు ఖచ్చితంగా స్వాగతించాలి. కాకపోతే ఓవైసీ బ్రదర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ఒక ముస్లిం సామాన్యులు కూలగొడతా ఉంటే వాడికి బతుకు దరువు లేకుండా పోతే వాళ్ళ విషయంలో అడ్డుకోండి, వాళ్ళ విషయంలో అడ్డుకోండి, నేనేం కాదంటలేదు. కానీ మీ కాలేజీలు కూలగొట్టదని మాత్రం
ఆందోళన చేయకండి. మీకోసం ఆందోళన చేయకండి, ప్రజల కోసం ఆందోళన చేయండి. మీరు ప్రజాప్రతినిధులు, ప్రజానాయకులు, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.